పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మలియాల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు మోసపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చేది, కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలతో మోటార్లు కాలుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేతకాని పాలనతో కరెంటు కోతలు వచ్చాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ఇచ్చిన కిట్ బంద్ అయ్యాయని, మళ్లీ ఊర్లలో సాగునీరు త్రాగునీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. కరీంనగర్ మనోహరాబాద్ కు రైల్వే లైన్ ను బోయినపల్లి వినోద్ అన్న తెచ్చారని, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాలుగు నెలలుగా ఇప్పుడున్న వేడి చెమటలు పడుతున్నాయా చెమటలు? నాలుగున్నర నెలల్లో కేసు నీళ్లు నిప్పు, ఇలా మిడిపానే నిప్పు, మిడిపానే చలి చెరువుల కుండల బావులలో నీరు వస్తుంది. మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంచేది. ఇది మాకు అర్థమేటది, తెలంగాణ సమస్యలను తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసు పెట్టితే ఆలోచన చేస్తుంది. ఈ కాంగ్రెస్ వరకు సాధ్యమైతే, ఈ బీజేపీ సాధ్యమైతే, నేను చెప్పిన పనులు చేశాను చెప్పాను, రేపేం చేయబోతున్నా చెప్తాను. నేను మన పిల్లలు మన కడుపులో పుట్టేటట్టు పిల్లలు మన కడుపులో పుట్టేటట్టు పిల్లలు కొత్త పిల్లలు ఉన్నారు. ఇలా 140 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా 25 సంవత్సరాల కంటే చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళు చదువుకునే తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిందా, రెండు సార్లు ఇచ్చిందా చెల్లె? 11 సార్లు ఇచ్చింది. 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద 11 సార్లు ఇచ్చిండు మన కేసీఆర్. అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంధు పెట్టింది. 5 నెలలైనా రైతు బంధు చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యానా? మనం ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. ఇయ్యాలకి 5,000 వాళ్ళేవు, వడ్లు కూడా కొంటున్నారా పోనీ? ఏం చెప్పింది పుణ్యాత్ముడు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? బోనస్ దిక్కు లేదు, ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు.